హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కౌసీ వ్లాగ్స్. మీ అందరికీ ఎంతో ఇష్టమైన రోజ్ ప్లాంట్స్ ఈరోజు అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇవి ఎలాంటి ప్రమోషను కాదు, ఎవరు నాకు ఫ్రీగా పంపించిన ప్లాంట్స్ కానే కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ ఇక్కడ మీరు ఎన్నైతే చూస్తారో ఇవన్నీ కూడా నేను నా ఓన్గా నేను మనీ పెట్టి కొనుక్కొని తెప్పించుకున్న ప్లాంట్స్ అన్నమాట. సో మీకు తెలుసు నేను ఆన్లైన్లో పర్చేస్ చేస్తూ ఉంటాను రోజ్ ప్లాంట్స్ అని ఎక్కువగా. సో అలానే ఆన్లైన్లో పర్చేస్ చేసిన రోజ్ ప్లాంట్స్లో ఒక సెల్లర్ దగ్గర నుంచి వచ్చిన ప్లాంట్స్లో ఈరోజు మీకు అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను. ఈ సెల్లర్ వచ్చేసి బేర్ రూటెడ్ ప్లాంట్స్ పంపిస్తారన్నమాట. చాలా తక్కువ మట్టి ఉంటుంది, బంక మట్టి, అండ్ చాలా రూట్స్ బాగా డెవలప్ అయి ఉంటాయి, బాగా మెచ్యూర్డ్ ప్లాంట్సే పంపిస్తారు. సో ఈ సెల్లర్ వచ్చేసి పుష్ప బితాన్ అన్నమాట, PUSPA BITAN, పుష్ప బితాన్. సో ఇది కూడా వెస్ట్ బెంగాల్లో ఉన్న, చూస్తున్నారు కదా పుష్ప బితాన్, ఇది కూడా వెస్ట్ బెంగాల్లో ఉన్న ఒక ప్లాంట్ నర్సరీ అన్నమాట. సో వీళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చే అన్ని రోజ్ ప్లాంట్స్ కూడా మంచిగా ఉంటాయి, చాలా హెల్తీగా ఉంటాయి. వీళ్ళ దగ్గరే చాలా చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట. సో అందుకే మనకి లోకల్లో దొరికేదానికంటే ఆన్లైన్లో కొంచెం ఎక్కువ వెరైటీస్ ఉంటాయి కాబట్టి నేను ఎప్పుడూ ఆన్లైన్లోనే కొంటూ ఉంటాను. సో ఈ ప్లాంట్స్ అయితే ఇలా మొత్తం ఒక 5-6 ప్లాంట్స్ ఇలా ఒక మూటలాగా కట్టేసి రూట్స్ కొంచెం రూట్స్కి మాయిశ్చర్ ఉండేలాగా కట్టేసి ఇలా పెట్టి పంపించారు. సో యాజ్ యూజువల్ మీకు తెలుసు నేను కొత్తగా వచ్చిన ప్లాంట్స్ అన్నిటికీ రూట్ ట్రీట్మెంట్ అయితే చేస్తాను కదా. సో ఫంగిసైడ్ వాటర్ రెడీ చేసుకుంటున్నాను, అందులోనే కొంచెం ఎప్సమ్ సాల్ట్ కూడా వేసేసాను. దీనికి మెజర్మెంట్ అని ఏం లేదు. సో ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి అవి ఎంతవరకు మునగాలి చూసుకొని వాటర్ తీసుకోండి. ఒక స్పూను ఫంగిసైడ్ పౌడర్, 1 1/2 స్పూను ఫంగిసైడ్ పౌడర్, తర్వాత 1 గుప్పెడు ఎప్సమ్ సాల్ట్ వేసాను. ఎందుకంటే మనం ఎలా అయితే రూట్ ట్రీట్మెంట్ చేసి ఆ ఫంగస్, అంటే వేరే చోటు నుంచి వచ్చింది కదా, సో ఇక్కడ ఆ ఫంగస్ కంటిన్యూ అయ్యి మన ప్లాంట్ చనిపోకుండా మనం ఏం చేయాలంటే రూట్స్కి కొంచెం ఫంగిసైడ్ దీంట్లో ట్రీట్మెంట్ చేసాం, ఇలా డిప్ చేసి పెట్టామనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తాయి, అంత హార్డ్ బంక మట్టి ఏమి ఉండదు వీళ్ళ దగ్గర. సో ఇలా చేత్తో అలా అలా అనగానే అవి విడిపోతాయి అన్నమాట. కొంచెం మనం చూసుకోవాల్సింది ఏమంటే ఈ బ్రాంచెస్ ఇవన్నీ కొంచెం అట్లా చిక్కుకొని పెట్టింటారు, ఎందుకంటే మొత్తం అంతా చుట్టేసి మనకు ఒక దారం కట్టేసి పంపిస్తారు కాబట్టి కొంచెం అవన్నీ చిక్కుకొని ఉంటే చూసేసి ఇలా మెల్లగా తీసి మనము ఒక్కొక్కటి సపరేట్ చేసి పెట్టుకోవాలి. నేను ఈరోజు సిండర్లో వీటిని రీపాట్ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఏదైతే చిన్న బాల్, సాయిల్ బాల్ ఉందో ఈ రూట్స్కి బంకమట్టి, అది కూడా మొత్తం విడిపోయేలాగా నేను తీసేసి పాట్ చేసుకుంటాను అన్నమాట. సో కొంతసేపు అలా పెట్టేస్తే మనకి రూట్ ట్రీట్మెంట్ ఫంగస్ ఏదైనా ఉంటే పోతుంది, ప్లస్ దాంతోపాటే మన ప్లాంట్స్ షాక్ నుంచి బయటకు వస్తాయన్నమాట ఎప్సమ్ సాల్ట్ వల్ల. చూస్తున్నారా ఇలా ఒక 8-inch పాట్స్, ఈసారి 6-inch కాదు, 6-inch మరీ చిన్నదైపోతుందండి. ఈ ప్లాంట్స్ కొంచెం హైట్ ఉన్నాయి, బాగా పెద్దగానే ఉన్నాయి కాబట్టి 8-inch తీసుకుంటున్నాను. సో బాగా హోల్స్ ఉండే 8-inch పాట్స్ తీసుకొని దాంట్లో కింద ఇది వచ్చేసి కొబ్బరి పీచ్ అన్నమాట, కోకో పీచ్ అని చెప్పను కానీ కోకో కాయర్, ఇది కొంచెం మునింది నా దగ్గర, అమ్మ ఇచ్చిందనమాట యూజ్ చేసుకోవాలని. సో దాన్ని నేను కింద ఇలా వేసేసి దాని తర్వాత కొంచెం 2-8 mm సిండర్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను. ఇది కూడా నేను వెస్ట్ బెంగాల్ నుంచి సెల్లర్, ఒక సెల్లర్ దగ్గర రెగ్యులర్గా కొంటూ ఉంటానన్నమాట. సో చాలామంది అడిగారు సిండర్ గురించి సపరేట్ వీడియో చేయండి, మీరు ఎక్కడ కొంటున్నారు ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వండి, ఎందుకంటే మన తెలుగు స్టేట్స్లో సిండర్ ఎక్కువ మంది యూజ్ చేయరన్నమాట. సో మీరు యూజ్ చేస్తున్నారు కదా, సో మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అడిగారు మెసేజెస్ చేసి. సో దానికి నేను సెపరేట్ వీడియో ప్లాన్ చేస్తాను, ఓకేనా, మీకు డీటెయిల్గా చెప్తాను. చూస్తున్నారా ఇప్పుడు ఆ బంకమట్టి ఏదైతే ఉందో దాన్ని మొత్తం నేను రిన్స్ చేసేసి
ఆ వాటర్లో జస్ట్ ఇట్లా బేర్ రూట్స్ తీసుకొని మెల్లగా స్టాండింగ్ పొజిషన్లో, అంటే దాన్ని అలా పెట్టేసి వదిలేయకుండా అదిమేయకుండా కొంచెం అలా పట్టుకోవాలన్నమాట. గాల్లో పట్టుకొని అలా దానికి ఫిల్ చేసుకుంటున్నాను సెంటరు. అప్పుడు రూట్స్ చక్కగా సెట్ అవుతాయి, రూట్స్ డ్యామేజ్ అవ్వవు అండ్ రూట్స్ చిక్కుపడిపోవు. సో మంచిగా స్టాండింగ్ పొజిషన్లో ప్లాంట్ మనకి సెట్ అయిపోతుంది అన్నమాట, బాగా గ్రో అవుతుంది. వెంటనే పెట్టి పెట్టంగానే 3-4 డేస్ నుంచి మెల్లగా స్లోగా ఈ ఫీడర్ రూట్స్ అనేవి స్టార్ట్ అవ్వడం, వైట్ రూట్స్ ఏవైతే ఫుడ్ తీసుకుని ప్లాంట్కి హెల్త్ని ఇస్తాయో అవైతే పెరగడం స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. అలా కాకుండా మనము పాటింగ్ చేసుకునేటప్పుడే కొంచెం రూట్స్ సరిగా పెట్టకపోతే డ్యామేజ్ అయిపోయాయి అనుకోండి, చాలా కాలం పడుతుంది అది రికవర్ అవ్వడానికి, ప్లాంట్ మళ్ళీ రూట్స్ రీగ్రోత్ చేసుకొని అంత చాలా ప్రాసెస్, చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఈ మీరు జాగ్రత్తగా ఇలా పెట్టుకోండి. ఎక్కడైతే మనకి ఈ గ్రాఫ్టింగ్ పార్ట్ అయితే ఉంటుందో అంతవరకు మనం సిండర్ ఫిల్ చేసుకోవాలి. గ్రాఫ్టింగ్ పార్ట్ లెవెల్గా మన సిండర్ ఎంత లెవెల్ ఉందో గ్రాఫ్టింగ్ పార్ట్ అంత లెవెల్కి ఉండాలి. గ్రాఫ్టింగ్ పార్ట్ మరీ పైకి కూడా ఉండకూడదు. సో ఆ లెవెల్కి మనం సిండర్ అయితే ఫిల్ చేసుకోవాలి. సో అలా చేస్తే ఏమవుతుందంటే సక్కర్స్, అదే వైల్డ్ బ్రాంచెస్, వీడ్స్ ఉంటాయి కదా, గ్రాఫ్టింగ్ చేసినప్పుడు కింద వైల్డ్ బ్రాంచ్కి గ్రాఫ్టింగ్ చేస్తుంటారు. సో సక్కర్స్ అనేవి ఎక్కువ వచ్చే పాసిబిలిటీ ఉంది. సో అది బయట గాలికి అండ్ దెన్ సన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా దాన్ని మనం ఆ లెవెల్కి పెట్టేసుకున్నాం అనుకోండి, సక్కర్స్ అనేవి మనకి ఎక్కువ రావన్నమాట. నేను సపరేట్గా మీకు ఇంకో వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో మీకైతే 2 ప్లాంట్స్ రీపోర్ట్ చేసి చూపించాను కదా సెంటర్లో, చూస్తున్నారు కదా. నాకైతే చాలా టైం పట్టింది, 3 అవర్స్ పట్టింది. రిపోర్టింగ్ అన్నీ రెడీగా ఉంటే ఈజీనే కదా అని అనుకుంటాము, బట్ స్టార్ట్ టు ఎండ్ మీరు చూస్తున్నారు కదా ఇంతకుముందు ప్లేస్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది, మొత్తం నీట్గా అంతా A to Z చేసేసి ప్లేస్ క్లీన్ చేసేసి మీకు చూపిస్తున్నాను. చూసారా ఇలా కంప్లీట్గా గ్రాఫ్టింగ్ పార్ట్ దగ్గరికి ఫుల్గా సెంటర్ అయితే ఫిల్ చేసేసుకొని బాగా మనము గ్యాప్స్ లేకుండా బాగా షేక్ చేసి ఇలా పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇవన్నీ మనము ట్యాప్ దగ్గరికి తీసుకెళ్ళి లేదా ఏదైనా మనకి వాటర్ బయటికి వెళ్ళిపోయే హోల్ ఉంటుంది కదా అలాంటి దగ్గర పెట్టుకొని ఫుల్గా వాటర్ చేసేయాలన్నమాట. నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించలేను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫుల్గా వాటర్ చేసేస్తే ఏమవుతుందంటే ఆ సిండర్లో ఉన్న బ్లాక్ కలరు ఏదైతే డస్ట్ పార్టికల్స్ ఉంటాయో అవన్నీ రిన్స్ అయిపోతాయి. సో మనము సిండర్లో పెట్టుకున్న తర్వాత 1 వీక్ వరకు మనకి మనము దీనికి వాటర్ చేసినప్పుడు ఆ బ్లాక్ కలర్ లిక్విడ్ అయితే వస్తూ ఉంటుంది, బట్ తగ్గిపోతూ ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అండ్ నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే, మీకు ఇది డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఓకేనా? అంతకు మించి ఇంకేం అడగను. మళ్ళీ కలుద్దాం, బాయ్.